ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ రీతిగా ప్రతిదినం దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య వాగ్దానాలను బట్టి ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడడానికి ఆదరించబడడానికి ప్రభువు చూపుచున్న ఉన్నతమైన కృపను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది నాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము 28వ అధ్యాయము 15వ వాక్యము ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవుడి వాక్యాన్ని మనందరి వినికిళ్ళో దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా చదవబడిన ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారములు కలిగినటువంటి దేవాది దేవుడు మన పితరుడైనటువంటి యాకోబు గారితో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యాకోబు గారు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి మరి తన మామైనటువంటి లాబాను యొద్దకు వెళుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో యాకోబు తాను వెళుతున్నటువంటి మార్గంలో ఒక స్థలానికి చేరినప్పుడు చాలా చీకటి పడిన ఆ సందర్భంలో ఆ స్థలములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాయిని యాకోబు తీసుకొని దాన్ని తలగడగా చేసుకొని నిద్రించుచున్న సమయంలో దేవాది దేవుడు దర్శనంలో యాకోబుతో మాట్లాడుతున్న ఈ మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇక్కడ దేవుడు యాకోబుతో ఓ శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. అదేమనగా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాను. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడతాను. నా ప్రియ దేవుని బిడ్డలారా మన దైనందిన జీవితాల్లో మనం చేస్తున్న పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో మనం వెళ్ళే ప్రతి స్థలములో నిశ్చయముగా దేవుడు మనని కాపాడే దేవుడై ఉన్నాడు. ఏ అపాయము మనకి సంభవించకుండా ఏ కీడు మన దరి చేరకుండా ఏ తెగులు మన దేహానికి అంటకుండా నిశ్చయముగా దేవుడు మనని కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన మనని కాపాడుతాడంటే దేవాది దేవుడు సెలవిస్తున్న మాట నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపార స్థలాలలో
నీవు పనిచేసేటువంటి స్థలములో నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి ఏ అపాయము నీ దరికి చేరకుండా ఏ కీడు నీ మీదకి రాకుండా నిశ్చయముగా నేను నిన్ను కాపాడతాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఆ రోజున యాకోబు యొక్క ప్రయాణములో దేవుడు తోడై ఉండి యాకోబు తన మామ అయినటువంటి లాబాను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు యాకోబుకు తోడుగా ఉండి యాకోబును కాపాడి తాను వెళ్ళిన ఆ స్థలంలో యాకోబును గొప్ప విజయోత్సవంతో ఊరేగింపజేసి మరి క్షేమాన్ని భద్రతను కలుగజేసి నడిపించాడు. అలాగుననే ఈరోజు వాక్య వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడై ఉండి మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనని కాపాడి ఏ శోధన ఏ కీడు మనకు అంటకుండా మనని కాపాడే దేవుడై ఉన్నాడు. కనుక ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షముగా ఉన్నాడనే ధైర్యంతో నిరీక్షణతో ప్రభు కృపలో ముందుకు సాగి వెళదాం. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని భద్రపరచునుగాక, ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇది నాన్న మీరు మాకు అనుగ్రహించిన వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయన, నీ వాక్యము మాకు ధైర్యాన్ని ఇచ్చేది, మాకు బలాన్ని ఇచ్చేది, మాకు జీవాన్ని ఇచ్చేది. ఎందరైతే మీ బిడ్డలు ప్రభు వాక్యాన్ని వీక్షించుతున్నారో ప్రతి బిడ్డ జీవితంలో మీరు తోడుగా ఉండి వారి ఉద్యోగంలో, వ్యాపారాలలో, వారు పనిచేసే స్థలాలలో మీరు వారిని కాపాడి వారిని రక్షించి బలపరిచి దీవించుమని, ఈ దినమంతా నీ కృపాక్షేమాలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. ప్రభువు మీ అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్.